బత్తాయి పండుతో ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ బత్తాయి తిని విటమిన్ సి పొందాలని ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు బత్తాయి డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బత్తాయి తినడం వల్ల విటమిన్ సి అందుతుందని అంతేకాకుండా కరోనా వైరస్ ను అరికట్టవచ్చని తెలిపారు. తెలంగాణలో బత్తాయి సాగు అధికంగా ఉందని రైతులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ బత్తాయి తినాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకులు కత్తెర పాకకొండయ్య మండల అధ్యక్షులు మల్లేశం ఎంపీటీసీలు సర్పంచులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మొసంబి తినటం వల్ల కరోనా పారిపోతుందని ఈ నినాదంతోని గౌరవనీయులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఎంపీ గారు పిలుపు ఇవ్వడంతో సంత్రాలు తింటే విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కరోనా అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే రైతులకు బోయిన్పల్లి మండల కేంద్రంలో శ్రీ గౌరవనీయులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు గారి పిలుపు మేరకు బత్తాయిల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాము. మా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీ వేణన్న గారికి మరియు అన్ని గ్రామాల సర్పంచులు ఎన్నిచ్చిన రైతులను ఆదుకున్న వాళ్ళమైతాము. ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలా చాలా బాగుంటుందని నిన్న పేపర్లో కూడా ఆర్టికల్గా వచ్చింది. సంతోష్ అన్న కూడా అని తను పర్సనల్గా మెసేజ్ వాట్సాప్లో పెట్టినారు. కావున తెలంగాణ రైతులను ఆదుకున్న కోరకన్నా మనము అందరం ప్రతి ఒక్కళ్ళము పండ్ల బదులు బత్తాయిలను ఎక్కువ కొనుగోలు చేసి రోజు వాడుకోవాలని బోయిన్పల్లి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు బత్తాయి తినండి, ఆరోగ్యాన్ని కాపాడండి, అలాగే బత్తాయి తిని కరోనాను కూడా పారదోలండి అనే వారు ఏదైతే నినాదం ఇచ్చిర్రో, ఈ బత్తాయి అంటే మనకు వెనుకట మన మోసంబి అంటే మన తెలంగాణ భాషలో మోసంబి అంటాము. ఇప్పుడు మోసంబి అయితే ఇది సి విటమిన్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు కరోనా వ్యాధిని ఎదుర్కొనే శక్తి ఒక సి విటమిన్కే ఉంది కాబట్టి నిమ్మరసము తర్వాత మోసంబి రసము ఈ రెండు వారి యొక్క ఈ ముందు చూపు వారి ఏ పిలిపించినా కానీ ఇంతకుముందు గ్రీన్ ఛాలెంజ్ అయితే ఏమైంది, తర్వాత మొన్నటి వరకు అన్నదాన కార్యక్రమం అయితే వలస కార్మికులకు, ఈరోజు బత్తాయి రైతులను ఆదుకోవడం అయితేంది. వారి యొక్క సామాజిక స్పృహ వారి యొక్క ఆశయాలను మన బోయిన్పల్లి మండల ప్రజల పక్షాన సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు అందరి ప్రజల పక్షాన వారి యొక్క ఆశయ సాధనలను ముందుకు తీసుకెళ్లడానికి బోయిన్పల్లి ప్రజల పక్షాన ముందుంటామని హామీస్తూ